నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని జక్లేర్ గ్రామంలో రైతు వేదిక భవనాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక మండలాధికారులు ఉంటే ఒక రైతాంగానికి ఉపయోగించే రైతులు బాగుపడే విధంగా కేసీఆర్ చేసిన ఎన్నో పథకాలు ఉన్నాయని, దిగుబడి అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకే రైతులకు ఎక్కువగా ఉపయోగపడే పంటలు వేస్తే మంచిదని, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినందుకు బాగుపడ్డామని చెప్పి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అంటే ఒక మండలానికి ఉండేటువంటి, ఒక క్లస్టర్ కు ఉండేటువంటి ఒక వ్యవసాయ అధికారి ఓ మండలంలోనో ఓ క్లస్టర్ లోనో ఉండేటువంటి వేల మంది రైతాంగానికి వాళ్ళు చేరడం కష్టం. ఇది చేరే మార్గం ఏంటి? ఇవో వాళ్ళకు రైతు వేదిక ఏర్పాటు చేస్తే ఒక క్లస్టర్ ద్వారా మొత్తం రైతాంగానికి సమాచారం చేరుతుంది అని చెప్పి రైతు వేదికలను ఏర్పాటు చేసినాం. ఇట్లా బహుళ ప్రయోజనాల కోసం రైతు వేదికలను ఏర్పాటు చేసినాం. అందుకని ఇప్పుడు మనం దృష్టి పెట్టాల్సింది ఏంటి, సేద్యం అంటే సాంప్రదాయ పంటలే, ఏ సెవరి లేకుంటే పత్తి అట్లా కాదు. వివిధ రకాలైన పంటలు, భిన్నమైనటువంటి పంటలు, పంటలు మార్చుకుంటూ మార్చుకుంటూ వేయడం ద్వారా మార్కెట్ లో మనం నిలదొక్కుంటాం, అధిక దిగుబడులు వస్తాయి, అధిక లాభాలు వస్తాయి. నూనె గింజలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా గ్యారంటీ ఇస్తా ఉంది. మనం అవకాశం ఉన్న కాడికల్లా నూనె గింజల ప్రోత్సాహాన్ని కూడా చూసుకోవాలి. పెసలు మినుములు లాంటివి కూడా వేసుకోవాలి. కందులు లాంటివి ఆల్రెడీ మన ప్రాంతంలో బాగా ఇస్తారు. కందులు ఈసారి సర్కారే కొంటా అని చెప్పింది కాబట్టి ఫిక్కర్ లేదు. కాబట్టి రాబోయేటువంటి రోజులలో వరి నేను సంపూర్ణంగా వద్దనే మాట అనను, కానీ వరి కంటే మించిన ఆదాయం, వరి కంటే మించిన దిగుబడి వచ్చేటువంటి పంటల్ని కూడా మనం ఆలోచించాలని చెప్తున్నా. మీకు ఒకసారి ఆ రుచి దొరికితే మీరు వదిలిపెట్టరు. అది దొరకాలంటే ఉండేటువంటి ప్రాంతంలో మీరు ఒకసారి చూడాలి, అవగాహన కల్పించుకోవాలి. 4 గంటల వరకు ఇది పెడితే వేరే పంట రాదు కదా అనే అనుమానం కూడా అవసరం లేదు. అంతర్ పంటలు వేసుకోవచ్చు. ఒక వరి తప్ప ఆయిల్ పామ్ వేసినటువంటి దాంట్లో ఏ పంటనైనా సాగు చేసుకోవచ్చు. కందులు వేసుకోవచ్చు, మక్కలు వేసుకోవచ్చు, పెసలు, బెబ్బర్లు, మినుములు, వేరుశనగ ఏదైనా పంట వేసుకోవచ్చు. వాటి ఈ రోజుకు ఏమి తెచ్చినా, పెట్టినా, ఇచ్చినా రైతుల కోసమే, ఎవరికి కోసం కాదు. ఇక చెప్పుకుంటే పోతే చాలా చెప్పవచ్చు. 70 ఏళ్ళ నుంచి చేయడోడు 5 ఏళ్ళ చేసి చూపించారు మన ముఖ్యమంత్రి గారు. ఏదైనా గ్రామ అభివృద్ధి కోసం పాటు పడండి, గ్రామాలు బాగు చేసుకుందాం. ఈరోజు రైతు వేదికలు చేసుకుని రైతులంతా బాగైందాం. మన సొంతం రేటు గిట్టుబాటు ధర కూర్చొని మాట్లాడుకొని చేసుకుని మార్కెట్ కు ఈ రేట్ అయితే బాగుందని చెప్పి మార్కెట్ చెప్పే విధంగా రైతులు ఈరోజు సంఘటితం కావాలండి. అదే మన ముఖ్యమంత్రి గారి ధ్యేయం. ఇతర అధికారులు, మన జిల్లా అధికారులు అందరూ, ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రజలందరూ, మన ఈ వచ్చిన ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మీ అందరికీ నమస్కారం. ఇది మన జిల్లాలో మొదటి రైతు వేదిక మనము ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నాము. మనకి 77 రైతు వేదికలు ఈ జిల్లాలో ఉన్నాయి. దీంట్లో 75 వరకు మనము కంప్లీట్ చేసాము. దానికి చిన్న చిన్న వర్క్, పెయింటింగ్ ఫినిషింగ్ అలాంటివి కొన్ని చోట్ల ఉన్నాయి. బట్ మిగిలినవన్నీ కాన్స్టిట్యున్సీ ఒక్కటి చేయాలి. బట్ మంచిగా జిల్లా టైం కుదరక అన్ని కాన్స్టిట్యున్సీస్లో మన జిల్లా మొత్తం ఇంకా ప్రోగ్రామ్స్ మళ్ళీ చేయబోతున్నాము. ఈ రైతు వేదికలు నేను డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చూసిన దాంట్లో చాలా ఫాస్ట్గా జరిగిన ప్రోగ్రామ్. అదేవిధంగా అందరూ పర్సన్ చేసి అందరూ ఇన్వాల్వ్ అయ్యి అన్ని వర్గాలు, నాట్ జస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, అందరూ కూడా వచ్చి ముందుకు వచ్చి చేశారు. రైతులకి కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ ఉంటుందా అని మాకు వేరే కంట్రీలో వేరే దగ్గర నుంచి కూడా కాల్స్ వచ్చి, ఇది ఎలా చేస్తున్నారు, ఎలా అవుతుంది, ఇంత బ్రిలియంట్ ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుంది అని మాకు జరగడం జరిగింది, అడగడం జరిగింది. సో దీనికి ఇంత మనము చేసి అది కూడా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం రిజల్ట్ కూడా విదిన్ 2-3 మంత్స్ సీఎం గారు అనౌన్స్ చేసి మనము కంప్లీట్ చేయగలిగాము. దీనికి అందరూ, మీ అందరూ సహకరించినందుకు, అందరూ ఫాస్ట్గా ల్యాండ్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి, రెవెన్యూ అథారిటీస్ దగ్గర నుంచి, అందరు అథారిటీ, అదేవిధంగా మీ అందరి సమస్యలు తెలుసుకునే ఇది దొరికింది కాబట్టి మనందరం సంతోషించాల్సిన విషయం. ఇంత ఫాస్ట్ డెవలప్మెంట్ జరుగుతుందంటే కూడా మనం సంతోషించాల్సిన విషయం.